మూన్ఫాల్, ఇండిపెండెన్స్ డే, 2012 ప్రళయం వంటి అద్భుతమైన గ్రాఫిక్ ఫిల్మ్స్ తీసిన రోలాండ్ ఎమ్రిచ్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త సినిమా మూన్ఫాల్. ఈ మూన్ఫాల్ సినిమాని మహాప్రళయం 2022 పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే జనవరి 31 హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇండియాలో ఫిబ్రవరి 11 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆల్రెడీ నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హోస్మెన్ రకరకాల జాబ్స్ చేస్తూ సైంటిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అతని తల్లికి అమ్నీషియా, వెంటనే మర్చిపోతూ ఉంటుంది. అయితే అతను ఒకటి కనుక్కుంటాడు, భూమి చుట్టూ తిరిగే చంద్రుడు కక్షలోంచి పక్కకి జరిగాడని. అలాగే నాసా సైంటిస్టులు కూడా ఒక రకమైన ఏలియన్ చంద్రుడి మీద ఉన్న పరిశోధకుల మీదకి అటాక్ చేసిందని తెలుసుకొని దాన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటారు. దానికోసం బ్రియాన్ హార్పర్ అనే సైంటిస్ట్ని సంప్రదిస్తారు. బ్రియాన్ హార్పర్కి కొడుకుంటాడు. టీనేజ్లో ఉన్న బ్రియాన్ హార్పర్ కొడుకు సన్నీ ఒక కేసులో చిక్కుకొని జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. చంద్రమండలం మీద ఉన్న ఏలియన్ని అంతం చేసి రావడం కోసం బ్రియాన్ హార్పర్ హెల్ప్ అడుగుతుంది జొసిండా. అయితే తన కొడుకుని జైలు నుంచి విడిపిస్తే తప్ప ఆ పని చేయనంటాడు. సరే అని అతని కొడుకు సన్నీని విడిపిస్తారు. రాకెట్ లాంచ్ చేసే సమయంలోనే ప్రళయం ముంచుకొస్తుంది. జొసిండా తన కొడుకుని, బ్రియాన్ హార్పర్ తన కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి రాకెట్లో కేసీ హౌస్మాన్తో పాటు పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత చంద్రుల్లోకి ప్రవేశిస్తే అక్కడ టెక్నాలజీని పట్టుకొని ఆ ఏలియన్ వచ్చి వాళ్ళని అంతం చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్, రిమోట్ సిగ్నల్స్ ఆపేయడంతో అది అక్కడ ఏమీ లేదనుకొని వెళ్ళిపోతుంది. కానీ అది మళ్ళీ వెంటాడుతుంటుంది. పెద్ద పెద్ద శకలాలను, రాళ్లను అది మింగేస్తూ ఉంటుంది. వీళ్ళు చంద్రుడు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అక్కడ వాళ్ళ గతం, వాళ్ళ మనోభావాలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇరుక్కుపోయిన వీళ్ళు బయటికి రావడం కోసం ఏం చేశారు, హౌస్ మ్యాన్ చేసిన త్యాగం ఏంటి, చివరికి గతి తప్పిన చంద్రుడు కక్షలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాడా, జొసిండా, బ్రియాన్ హార్పర్ తమ కన్నబిడ్డలను కలుసుకున్నారా అన్నది మిగిలిన కథ. రోలాండ్ ఎమ్రిచ్ అద్భుతమైన డైరెక్టర్. అతను తీసిన సినిమాలన్నిటికీ మనం పేరు పెట్టలేం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క గొప్ప కళాఖండం. కానీ ఈ సినిమా చూస్తే ద డే ఆఫ్టర్ టుమారో, ఇండిపెండెన్స్ డే, గాడ్జిల్లా అటువంటి సినిమాలు తీసిన రోలాండ్ ఎమ్రిచ్ అయినా ఈ సినిమా తీశాడు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి చాలా బోర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి సిల్లీగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నా సరే ఈ సినిమా ఆకట్టుకోదు, ఎందుకంటే ఎమోషనల్ కంటెంట్ మిస్ అయిపోయింది ఈ సినిమాలో. 2012 సినిమాలో ఎమోషన్స్తోనే సినిమానంతా నడిపించాడు రోలాండ్ ఎమ్రిచ్. ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ ఉండుంటే బాగుంది. ఈ సినిమాలో రోలాండ్ ఎమ్రిచ్ ఎప్పుడు తన సినిమాలన్నింటిలో ఉండే సింగిల్ పేరెంటింగ్ ఇష్యూనే మళ్ళీ చూపించాడు. ఇదే సింగిల్ పేరెంటింగ్ ఇష్యూని 2012 కూడా చూపిస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బాగుంది అనిపిస్తుంది, గంట తర్వాత నుంచి సినిమా డల్ అయినట్టు, స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు రాకెట్ వేసుకొని చంద్రమండలంలోకి ప్రవేశిస్తారో అక్కడి నుంచి బాగా స్లో అయినట్లు అనిపిస్తుంది. అక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటో కూడా జనాలకు అర్థమై చావదు. ఇది సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా అవడం వల్ల ఒక్కసారి చూడొచ్చు, కానీ అంతగా మనల్ని ఆకట్టుకుంటుంది అని చెప్పలేను. ఈ సినిమా అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన గ్రాఫిక్స్తో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా గ్రహ శకలాలు మీద పడడం, నీరంతా వచ్చి ఊరు ఊరినంతా నాశనం చేయడం, రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు సముద్రం అతిపెద్ద అల గాల్లోకి లేవడం వంటివి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పెద్ద స్క్రీన్ మీద ఈ టైప్ గ్రాఫిక్స్ చూస్తే మతి మనకి పోతుంది. రోలాండ్ ఎమ్రిచ్ అన్ని సినిమాల్లో ఉన్నట్లే అద్భుతంగా ఉంటాయి గ్రాఫిక్స్ ఈ సినిమాలో. ఇక ముగ్గురు సైంటిస్టులుగా ప్యాట్రిక్ విల్సన్, హాలే బెర్రీ, జాన్ బ్రాడ్లీ బాగా నటించారు. జాన్ బ్రాడ్లీ క్లైమాక్స్లో చేసే సాహసం, త్యాగం ఆకట్టుకుంటాయి. మైకేల్ పీనా టామ్ లోపెజ్గా చిన్న అతిథి పాత్ర పోషించాడు. సన్నీ పాత్ర పోషించిన నటుడు కూడా చాలా బాగా చేశాడు. థామస్ వాంకర్, హారాల్డ్ కోలోజర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాబీ బాగ్మెంటర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. కెమెరా, మ్యూజిక్,
ఈ సినిమాకి కొంత నిలబెడతాయి. సరదాగా ఈ సినిమాని ఒకసారి చూసేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.